మంధంలో అధికార పార్టీ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు, ఆయన వ్యతిరేక వర్గం పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో రెండు రోజులుగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు సమావేశం నిర్వహిస్తున్నారు. మంగళవారం జరిగిన సమావేశానికి సామాజికవేత్త కదిరే కృష్ణ హాజరయ్యారు. అయితే నిన్నటి సమావేశంలో పార్టీ సంబంధిత ఫ్లెక్సీని పుట్టా మధు ఏర్పాటు చేయలేదు. ఈరోజు అదే ఫంక్షన్ హాల్లో సమావేశం కొనసాగుతోంది. ఈరోజు సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. మరోవైపు పుట్టా మధుకి వ్యతిరేకంగా బీఆర్ఎస్లోని మరో వర్గం సమావేశమైంది. పుట్టా మధు తమను పట్టించుకోవడం లేదని, పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. కరీంనగర్లో పుట్టా మధు ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్న సమయంలోనే మంధని నియోజకవర్గంలోని అసమ్మతి నేతల సమావేశం కొనసాగుతుండడం పట్ల కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. మంధనంలో ఏం జరుగుతోందని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రిషికేశ్ అందిస్తారు. రిషికేష్, ఎలా ఉంది అక్కడ వ్యవహార శైలి? మరి పుట్టా మధుకి ఈసారి డౌట్ అన్నట్టుగా తెలుస్తుంది, ఎలా ఉంది పరిస్థితి అక్కడ రిషికేష్? రామరాజు, తెలంగాణలో ఒకవైపు ఎన్నికల వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీకి చెందినటువంటి నేతల్లో కుప్పలు పట్టుకుంది. మరోవైపు అసమ్మతి రాగాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు తమ నాయకుల్ని బుజ్జగించే ప్రయత్నం పుట్ట మధు పెద్ద ఎత్తున కరీంనగర్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నారు. దాదాపుగా రెండు రోజులుగా రహస్యంగా జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో పలువురు ఎంపీపీలు, ఎంపీటీసీలు, తర్వాత మండల స్థాయి నాయకులతో ఈ సమావేశం కొనసాగినట్లుగా తెలుస్తుంది. అయితే మొదటి రోజు అంటే నిన్న రాత్రి నుంచి ఈ సమావేశం కొనసాగినటువంటి నేపథ్యంలో తాను పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి సింబల్స్ కానీ, పార్టీకి సంబంధించిన వ్యవహారం కానీ ఎక్కడ చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అంటే పార్టీ మారుతారా అనేటువంటి ఒక సంశయాన్ని పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రోజు దాన్ని కవర్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం పుట్టా మధు చేసినట్టుగా తెలుస్తుంది. ఏకంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఈ రోజు సమావేశానికి తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే కొప్పుల ఈశ్వర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు, ఈ యొక్క ప్రైవేట్ ఫంక్షన్ హాల్ సంబంధించి. మరోవైపు ఇదే పుట్టా మధుకు సంబంధించినటువంటి టికెట్ ఇవ్వద్దు అంటూ కూడా మంత్రికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముత్తారంలో పెద్ద ఎత్తున ఎంపీపీలు, తర్వాత ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా గ్రంథాలయానికి సంబంధించినటువంటి డైరెక్టర్ గట్ తో పాటుగా పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. మొత్తంగా రెండు నియోజకవర్గానికి సంబంధించి కూడా రెండు రకాలుగా, ఒకవైపు పుట్టా మధు తన యొక్క అనుచరుల్ని, తర్వాత పార్టీ సంబంధించినటువంటి ఉజ్జగింపు ప్రయత్నాలు, టికెట్ తనకే వస్తుందనేటువంటి చెప్తున్న ఒక ప్రయత్నం, మరోవైపు అతనికి టికెట్ కేటాయిస్తే కనుక ఓడగొడతామంటూ కూడా రామగిరి మండలం ఎంపీపీ ఆర్ఎల్ దేవక్క మరియు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా రాజకీయం అయితే మరోసారి తెలంగాణలో రక్తి కట్టిస్తున్న వేళ, ఎలక్షన్ కు వచ్చేటువంటి నేపథ్యంలో టికెట్లకు సంబంధించినటువంటి బుజ్జగింపుల పర్వం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు రామరాజ్. థ్యాంక్ యూ రిషికేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన వంతెడ్డు పోగొడతోని బీఆర్ఎస్ వాదన లేకుండా ఇవారకు బహుజన వాదం అని కొత్త కొత్త వాదనలు తీసుకొచ్చి ఈ బీఆర్ఎస్ బలంగా ఉన్న మంత్రిని డివిజన్లో కార్యకర్తలన్న నిర్వీర్యం చేస్తూ, ఇవలన్న ఎదురెదురుగా మాట్లాడితే భయభ్రాంతిలో గురి చేస్తూ నిన్న బీఆర్ఎస్ విలేజ్ కార్యకర్తలు బూత్ కమిటీలతోని కరీంనగర్లో మీటింగ్ పెట్టింది. తీరా టైం చూస్తే అక్కడ ఒక కార్యకర్త కానీ ప్రజాప్రతినిధుల